खम्मं जिल्ला तेलदारपल्ली टीआरएस नेता कृष्णय्य दारुण हत्यतो उद्रिक्त परिस्थितुलु नेलकोन्नायि। अक्कड 144 सेक्षन् विधिंचारु पोलीसु। घटना स्थलान्नि पोलीस कमिश्नर विष्णु वारियर् परिशीलिंचारु। కొంతకాలం పాటు సీపీఎంలో పనిచేసిన కృష్ణయ్య తర్వాత టీఆర్ఎస్లో చేరారు। సీపీఎం నేత తమ్మినేని వీరభద్రానికి కృష్ణయ్య వరుసకు సోదరుడు। కొంతకాలంగా తమ్మినేని వీరభద్రం కుటుంబంతో కృష్ణయ్యకు విభేదాలున్నాయి। ఈ క్రమంలోనే కృష్ణయ్యను హత్య చేసినట్టు తెలుస్తోంది। హత్యగురైన కృష్ణయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఉదయం 8 గంటల నుంచి 9 గంటల మధ్య కృష్ణయ్య హత్య జరిగినట్లు చెబుతున్నారు స్థానికులు। పొన్నికల్లు రైతు వేదిక వద్ద జెండా ఎగరవేశాక బైక్పై బయలుదేరారు కృష్ణయ్య। అనుచరుడు ముతేష్ బైక్ నడుపుతుండగా కృష్ణయ్య వెనుక కూర్చున్నాడు। కృష్ణయ్యకు హత్యకు పక్కా పదకంతో వచ్చిన దుండగులు అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని కొంత దూరం అనుసరించారు। తర్వాత అకస్మాత్తుగా దాడి చేశారు। మొత్తం 5 దాడిలో పాల్గొన్నారు। ఇంతో ఘటనా స్థలంలోనే కృష్ణయ్య చనిపోయారు। బైక్ నడుపుతున్న ముతేష్ను బెదిరించి పంపించారు దుండగులు। కృష్ణయ్య ఒంటిపై మొత్తం 12 కత్తిపోట్లు ఉన్నట్లు తెలుస్తోంది। కృష్ణయ్యతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। కృష్ణయ్యను తమ్మినేని కోటేశ్వరరావు హత్య చేయించాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి। దీంతో కోటేశ్వరరావు ఇంటిపై కృష్ణయ్య అనుచరులు దాడి చేసి విధ్వంసానికి తెగబడ్డారు। అలాగే కోటేశ్వరరావుకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీపై దాడి చేశారు। అక్కడ ఉన్న ప్రొక్లైనర్ను తగులబెట్టారు। కృష్ణయ్య హత్య తర్వాత జరిగిన విధ్వంసంతో ఖమ్మం జిల్లా తెల్దారపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి। దీంతో తెల్దారపల్లిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు। ఘటనా స్థలాన్ని పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పరిశీలించారు। కోటేశ్వరరావు ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు। కృష్ణయ్య దారుణ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు తుమ్మల। కాలం చెల్లిన కొంతమంది ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తుమ్మల। ఇలాంటి సంఘటనలతో అభివృద్ధి ఆగిపోతుందన్నారు। కృష్ణయ్య వ్యక్తిగత ఎదుగుదలను చూడలేక ఇలాంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు తుమ్మల। ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు ఆయన। గ్రామంలో ప్రశాంత వాతావరణానికి కృష్ణయ్య అభిమానులు సహకరించాలని కోరారు తుమ్మల। మరోవైపు కృష్ణయ్య మృతిపై తుమ్మల నాగేశ్వరరావుతో ఫోన్లో మాట్లాడారు మంత్రి కేటీఆర్। ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు మంత్రి। కృష్ణయ్య టీఆర్ఎస్ నేత తుమ్మల అనుచరుడు। దీంతో ఖమ్మం ఆసుపత్రికి వెళ్లిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృష్ణయ్యకు నివాళులర్పించారు। కృష్ణయ్య దారుణ హత్యపై ఆవేదన వ్యక్తం చేశారు తుమ్మల। కాలం చెల్లిన కొంతమంది ఇలాంటి ఘాతకాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। జనగామ జిల్లా దేవరుప్పల రణరంగంగా మారింది। బండి సంజయ్ పాదయాత్రలో బీజేపీ నాయకులపై టీఆర్ఎస్ కార్యకర్తలు రాళ్లదాడికి పాల్పడ్డారు। ఉద్యోగాల అంశంపై మొదలైన గొడవ చినికి చినికి గాలివానగా మారింది। ఇరు పార్టీల కార్యకర్తల దాడిలో పలువురు బీజేపీ నాయకులు కూడా గాయపడ్డారు। క్షతగాత్రులను జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించారు। దేవరుప్పల ఘటనపై డీజీపీకి బండి సంజయ్ ఫోన్ చేశారు। రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ చేతగాకుంటే ఇంట్లో కూర్చోవాలన్నారు। దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలన్నారు, లేదంటే గాయపడ్డ కార్యకర్తలను మీ దగ్గరికి తీసుకొస్తామని హెచ్చరించారు। ఇంత జరుగుతుంటే సిపి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు।